హాయ్ అండి, మీ విజయలక్ష్మి అండి. మీరు మన ఛానల్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఇంతమంది నన్ను ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఉద్యోగస్తులు ఉంటారు, ఒక్కొక్కసారి మనకి ఏంటిదంటే ప్రతి మనిషి బ్రతకడానికి రోటీ కపడ మకాన్ అంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, ఇవి ఖచ్చితంగా కావాలి. ఇక తిండి బట్టలు ఎట్లా అందరికీ ఉద్యోగం చేసే వాళ్ళకి ఎవరు కూలినాలు చేసుకున్నా ఏదైనా మామూలుగా అందరూ ఇంత వయసు ఉంటారు, ధర ఎక్కువైనా తక్కువైనా ఏదో నడుస్తూనే ఉంటుంది. ఒక ఇల్లు అన్నది ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఒక సామెత కూడా ఉంది. అంటే రెండు మహా కష్టమైన పనులు అన్నమాట. మరి ఉద్యోగస్తులు ఇల్లు కట్టాలంటే, ఒక ప్రాపర్టీ, ఒక ఆస్తిని కొనాలంటే, ఒక ల్యాండ్ కొనాలంటే ఏం చేయాలి? వాళ్ళకు వచ్చే మామూలు తక్కువ జీతము, తక్కువ జీతమైన తర్వాత వాటిని ఎట్లా చేసుకోవాలన్నది మనం ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి మనం పొదుపు చేయాలనేది అందరికీ తెలిసిందే. పొదుపు ఎట్లా చేయాలి? సపోజ్ అంటే మీ అందరికి తెలియదని నేను చెప్పట్లేదండి, తెలియదని నేను చెప్పట్లేదు, కాకపోతే తెలిసింది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. మామూలుగా పొదుపు చేసి ఖర్చులు తగ్గించుకోమని చెప్తారు, వృధా ఖర్చులు తగ్గించుకోమని చెప్తారు, మామూలేది. వీటన్నిటితో పాటు ఇంకొకసారి వృధా ఖర్చులు అంటే పెట్టే దగ్గర ఒక్కోసారి కొన్ని అవసరం లేకపోయినా ఒకడు కొంటే ఒకటి ఫ్రీ అని అంటుంటే లేడీస్ అందరూ కొంటూనే ఉంటామన్నీ, మనము కొంటూనే ఉంటాం. అవి ఈ నెలకి కాక వచ్చే నెలకో సంవత్సరానికో సరిపోతుంటే ఒకటి కొని పడేద్దాం ఉంటాయిలే అని అనుకుంటాం. కానీ ఈ నెల బడ్జెట్ తక్కువైపోతుంది మామూలు కదా. అయితే మనమందరం బడ్జెట్ పద్మనాభాలాగానే అనుకుందాం. మామూలుగా ఒక ఉదాహరణ చెప్పాలంటే, మా హస్బెండ్కి ఒక స్కాలర్షిప్ వచ్చిందండి, 10,000 స్కాలర్షిప్ వచ్చింది, మెరిట్ స్కాలర్షిప్. ఏం చేయాలి అని అడిగింది. అడిగితే నాకు పుస్తకాలు తాడు కావాలి అని చెప్పిన. ఆ డబ్బు పెట్టి నాకు పుస్తకాలు తాడు కొన్నాడు. ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ కదా, మేమే కొనుక్కోవాలి కదా అది. అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి అదే 10,000 వచ్చింది, ఫైన కూడా వచ్చింది. ఆయన ఏం చేసిండు, ప్రాపర్టీ కొన్నాడు 300 గజాలు, 10,000కి 300 గజాలు కొన్నాడు. మా బంగారము కరిగి కరిగిపోయి అది పాడైపోయిన తర్వాత తీసి వేరే వేసుకుంటే మేము అమౌంట్ వేయాల్సి వస్తూనే ఉంది, రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తూనే ఉంది. కానీ అతని 300 గజాల జాగా ఇప్పుడు ఎంత అయిందనుకున్నారండి డబ్బులు? కనీసం 40 రూపాయల గజం చొప్పున కొరణ కాకుండా ఇప్పుడు 40,000, 50,000 చొప్పున గజంలాగా పోతుంది అక్కడ. అంటే ఆ విధంగా మనము ముందు ఆలోచన చేసి ముందు చూపుతో ఏదన్నా ఒకటి పెట్టుబడి పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మనకి మా లాంటి వాళ్ళకంటే కొంత మాకు పోలీసులకు 24 అవర్స్ డ్యూటీ కనుక మాకు సరెండర్ పే అని ఇస్తారు. అది 6 మంత్స్కి ఒకసారి మొత్తం కంప్లీట్ జీతం ఇస్తారన్నమాట. ఇటువంటి డబ్బులు ఏం చేస్తుంటే నేను బంగారం కొందాను. బంగారం కొంటే చివరికి పిల్లల పెళ్ళిళ్ళకి ఉపయోగపడితే రన్నాడు కొని పక్కే పెట్టినాం కదా. డబ్బు ఏమైనా బాగా అవసరం ఉందనుకోండి ఎక్కడ పెట్టుకోవచ్చు, జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు కదా. అయితే నేనేం చేస్తా, ఇప్పుడు మామూలుగా ఉద్యోగస్తులకి జీపీఎఫ్, ఎల్ఐసి రకరకాలుగా అమౌంట్ను మనం దాపెట్టుకుంటున్నాం కదా, వీటికి ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఇస్తారండి, చాలా తక్కువ ఇస్తారు. మనమేం చేయాలి? నేనేం చేసినానంటే ఇటువంటివి, డబ్బులు ఉన్నప్పుడు బంగారం కొందను. ఓకే, బంగారం కొని ఏదన్నా ప్రాపర్టీ మంచిది, ధర పెరుగుతుందన్న, తక్కువ ధరలో వస్తుందనుకున్నప్పుడు ఏం చేద్దునంటే ఈ బంగారం బ్యాంకులో పెట్టేసి ఈ డాక్యుమెంట్స్ తీసుకొని పోయి అడ్వకేట్కి చూపించి, అడ్వకేట్ ఒపీనియన్ తీసుకొని, అడ్వకేట్ రిజిస్టర్ అవుతుంది, ఈ జాగా కొనొచ్చు అన్నప్పుడే అప్పుడు ఏం చేస్తుంటే తీసుకెళ్ళి ఈ బంగారం బ్యాంకు కుదరపెట్టేద్దును,
కుదరపెట్టేసి అడ్వాన్స్ ఇచ్చేస్తా, అగ్రిమెంట్ రాసుకుంటా. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్కి ఏమవుతుంది, మళ్ళీ 2-3 నెలలు ఇట్లా పెట్టుకుంటాం కదా. ఆ పెట్టుకున్న తర్వాత నేను ఎల్ఐసీలు కానీ జీఫీఎంలు కానీ ఇవన్నీ హ్యాండ్ లోన్ తీసుకోవడం, హ్యాండ్ లోన్ తీసుకొని 1% వడ్డీ వాళ్ళు ఇస్తారు కదండి, ఇంట్రెస్ట్ 1% ఇస్తారు, మనం వేసిన దానికి రెట్టింపు వస్తాయి అంతే. అలా కాకుండా తెలిసిన వాళ్ళ దగ్గర చిట్టి వేసి, ఆ చిట్టి ఎట్లా అంటే 2 రూపాయల చొప్పున నేను వాళ్ళకి అమౌంట్ 4 లాక్స్ అట్లా ఇవ్వడము, ఇచ్చేసి దాన్ని చిట్టీలు వేసేసి రెట్టింపు చేయడం. రెట్టింపు చేసిందంటే 2% ఇంట్రెస్ట్ పడుతుంది. ఆ 2% ఇంట్రెస్ట్ లాగా ఇచ్చి డబ్బులు వస్తాయి కదా, సెకండ్ ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ పే చేసేద్దు. తర్వాత ఏముందండి, అబ్బాయి ఆ డబ్బులు ఇప్పుడు ఈ డబ్బులు జమ చేసేస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అట్లా ప్రాపర్టీస్ కొన్నానండి, అది కూడా డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని అట్లా కొనడం అన్నమాట. ఆ విధంగా మనము ఎక్కడ లాభం వస్తుందో మనం గమనించి పెట్టుబడి పెట్టుకోవాలి. బంగారం కొంటే ఎప్పటికి పనికొస్తుంది, పిల్లల చదువులకు పనికొస్తుంది, పిల్లల ఉద్యోగాలకు పనికొస్తుంది, పిల్లల ఆడపిల్లల పెళ్ళిలో కూడా అదే పనికొస్తుంది, మనం కొనే పని లేదు. తర్వాత ఒక్కసారి అయ్యో 20,000 అయిపోయిందే, కనీసం ఇప్పుడు 50,000 ఇట్లా అనకుండా అట్లా ఉండిపోతుంది. మనకి పిల్లల టైంకి బర్డెన్ పడదు. ప్రాపర్టీ కొంటే, ఇప్పుడు కొంటే, ఇప్పుడు మేమున్న ఈ ఇల్లు అప్పుడు మేము కొన్నప్పుడు, ఒకసారి మా ఇంటిది టూర్ పెట్టాను, హౌస్ హోమ్ టూర్ పెట్టినాను, అప్పుడు 135,000కి 360 గజాల జాగా, ఇప్పుడు 30,000-40,000 గజం ఉంది ఇక్కడ ఇప్పుడు. ఆ విధంగా మనము పొదుపు చేసి ఈ విధంగా ముందు చూపుతోటి, ఇదే డబ్బులు నేను ఎల్ఐసి నుండో జీపీఎఫ్ నుండో నేను డబ్బులు తీసుకోకుండా ఇంట్రెస్ట్ వేరే అంటే నమ్మకస్తున్న వాళ్ళకి ఇవ్వాలండి, ఇచ్చేసి మళ్ళీ మోసమైన మీరు చెప్పిన మోసమైన అనద్దు, నన్ను బాగా నమ్మకస్తులు వాళ్ళతో డాక్యుమెంట్ ప్రామిసర్ను రాపించుకొని రెవెన్యూ స్టాంప్ తోటి రాపించుకొని ఈ చిట్టి 1 ఇయర్ వరకు చిట్టీలు ఉంటాయి కదండి, 12 మంత్స్ అట్లా కట్టేటివి ఉంటాయి కదా, చిట్టి అమౌంట్ చిట్టి లాస్ట్కి ఇచ్చేటట్టు 1 ఇయర్ అగ్రిమెంట్, అట్లా వాళ్ళు ఎక్కడ పోకుండా పక్కగా రాపించుకోవాలి. మనము తీసుకు మనము మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు అనమాట, 2 లాక్స్ ఇస్తే 4 లాక్స్ చేసి ఇస్తారనమాట. అట్లా ఆ విధంగా ప్రాపర్టీస్ కొంటే ఇప్పుడు తర్వాత ఎప్పుడో రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చేదానికంటే ముందే నేను తీసుకోవడం వల్ల నాకు ప్రాపర్టీస్ మిగిలియండి. ప్రాపర్టీస్ మిగిలితే ఇప్పుడు ఆ డబ్బులు అప్పుడు నేను పెట్టిన దానికి ఇప్పుడు నాకు రెట్టింపు కాదండి, ఎన్నో రెట్లు. 135,000 ఎక్కడ, ఇప్పుడు 30,000 గజం ఎక్కడ, మీరు ఆలోచించండి. ఆ విధంగా మనం భూమి మీద పెట్టుబడి పెడితే ఎట్టి పరిస్థితుల్లో మనం నష్టపోము, ఇది 100% కరెక్ట్ అన్నమాట. ఈ ఒక్క బిజినెస్ అన్నది కాదు, మనం బ్రతకడానికి కూడా కావాలి కదా. ఇంకా మనము మనకు బాగా డబ్బు ఉందండి, మనం ఉద్యోగస్తులు కాదు, ఇంకా అవి ఇవన్నీ వస్తున్నాయి అనుకోండి, అప్పుడేం చేయాలో తెలుసా, అప్పుడు కూడా మీకు బాగా డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఉంటే టెంపుల్స్ ముందట జాగా కొనిపెట్టుకోవాలండి. టెంపుల్స్ ముందు జాగా, అయితే లాడ్జింగ్ వేసుకుంటారా మీ డబ్బులుంటే, హోటల్ పెట్టు హోటల్కి కిరాయికి ఇస్తారా, రూమ్స్ కట్టిస్తారా, ఏమైనా సరే ఎప్పటికీ ఆదాయ వనరులే, అది ఆదాయ వనరులే. ఏ టెంపుల్ ముందటన్నా చాలా రద్దీగా ఉన్న టెంపుల్, మంచి పుణ్యక్షేత్రాలలో కూడా మనము టెంపుల్కి ఎదురుగా జాగా కొంటే అది ఎంత లాభసాటి వ్యాపారం అంటే అంత లాభసాటి వ్యాపారం. ఎప్పుడూ భక్తులు ఉంటూనే ఉంటారు, దేవుడు శక్తులు చూపిస్తూనే ఉంటారు, భక్తులు ఉంటూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. ఏ ఒక్కసారి పెట్టుబడి పెట్టేసి హాయిగా కాలు మీద కాలు వేసుకుని హాయిగా కూర్చొని తినచ్చు, అది ఎవరైనా డబ్బులుంటే చేసే పని చేయొచ్చు. ఒక్కసారే పెట్టుబడి, ఇంకెక్కువక్కర్లేదు. బాగా డబ్బులున్నా కానీ రెంట్ ఇంట్లో అంటే మంచిగా అన్ని విధాల సౌకర్యంగా ఇల్లు కట్టించేస్తే ఆ రెంట్లు కూడా వచ్చేస్తాయి. రిటైర్మెంట్ వరకు హాయిగా అదే డబ్బులు తిని ఉద్యోగాలు చేస్తున్నంతసేపు ఏ విధంగా బ్రతికినరో ఆ తర్వాత కూడా అదే విధంగా మంచిగా బ్రతకచ్చు, హాయిగా ఉంటుంది. ఏదైనా డబ్బులు ఉండాలి, పొదుపు చేసుకొని డబ్బులు జమ చేసుకోవాలి. మనం ఇవాళ ఇక్కడ చూసిన జాగా ప్లేస్, ఒక్కసారి అయితే మేము ఇక్కడ వేరే ఒక జాగా కొన్నామండి,
అది కొన్నప్పుడు చూశాను, పోయినప్పుడు దూరంగా మగో అక్కడ కనబడుతుంది కదా చెట్లల్లో, అక్కడుంది మన జాగ అన్న విధంగా చూసినామండి. తర్వాత అన్ని ఇల్లులే మొత్తం కొట్టేసి మొత్తం ఇల్లులే. ఇంకా తెలుసా, ఎప్పుడైనా మెయిన్ రోడ్డుకి జాగ కొంటే ఎప్పటికీ హోటల్కి కిరాయికి ఇవ్వచ్చు, షాపులకి వీలుంటే షాప్ కట్టి కిరాయిలకు ఇచ్చుకోవచ్చు, కాలేజ్ ఏదైనా ఆదాయమే ఆదాయం, ఆదాయమే ఆదాయం. అయితే రోడ్డు మీద కొనాలి లేదా టెంపు కొనాలి. ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసా అండి, మంచిగా ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఇల్లు, హైదరాబాద్లో మనం ఉంటున్నాం అనుకోండి సపోజు, వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని వసతులు ఉండాలి అని చెప్పేసి అనుకొని ఎక్కడో దూరం కోటిలో ఉందనుకోండి, కోటి నుండి 20-30 కిలోమీటర్ల దూరం బెడ్రూమ్ కొని అక్కడ ఉండి సౌకర్యవంతం ఉంటుందంటే వీడు ఎగేసుకొని రావద్దండి ఆఫీస్కి, పెట్రోల్ ఖర్చు కాదా? ఆఫీస్కి సకాలానికి అందరూ ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. నా ఉద్దేశం అయితే ఈ కన్వీనియన్స్ ఇవన్నీ కదా, పగలంతా రాత్రి వరకు 8-9 వరకు బయటనే ఉంటాం కనుక ఆఫీసుకి కానీ స్కూల్కి కానీ దేనికైనా అందుబాటులో ఉన్న దగ్గర ఉన్న ఒక చిన్న రూమ్ అయినా సింగిల్ బెడ్రూమ్ అయినా దగ్గరలో తీసుకున్నాం అనుకోండి, సామాన్లు ఎక్కువ తక్కువ లేకుండా పర్వాలేదు, ట్రబుల్ జాబులు అయితే చెల్మోహన్ పెట్టబెట్టి సర్దుకుని పోవాల్సిందే ఉంటుంది కదా. అట్లా ఆఫీస్ కావడానికి వీలుగా అక్కడికక్కడ లోకల్గా అయితే పెట్రోల్ ఖర్చు కూడా ఆదా అవుతుందండి. ఉన్నది మనం చిన్నీళ్ళు తీసుకుని ఉన్నాం కనుక హౌస్ రెంట్ కూడా తక్కువే కదా, పగలంతా బయట ఉంటాం కనుక మన కరెంటు బిల్లు కూడా ఉండదు కదా. ఇట్లా ఈ విధంగా మనం ఆలోచించి దీనికి మన బడ్జెట్కి అనుకూలంగా మనం ఆలోచించి పొదుపు చేసుకొని జాగాలు కానీ ఇల్లులు కానీ ఫస్ట్, ఏమాత్రం తక్కువ డబ్బులు ఉన్నాయి అనుకోండి, 10,000 20,000 అట్లా ఉన్నాయి అనుకోండి, ఎన్ని డబ్బులు ఉన్నా వాళ్ళ మీద ఖర్చులు వేస్ట్, బంగారం కొనుక్కోవాలి. అంతే బంగారం అయితేనే ధర పెరుగుతుంది. ఈ బంగారం ఉంటే మనకి చేతిలో డబ్బులు ఉన్నట్టే, మన చేతిలో ఏటీఎం ఉంటే ఎంత ధీమాగా ఉంటామో ఆ విధంగానే. ఈ బంగారాన్ని అమ్మినా ఈ బంగారం అమ్మితే పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయి, లేదా బంగారాన్నే పిల్లలకి వేయచ్చు, లేదా ఇంకా కొంచెం బాగా డబ్బులు ఉన్నాయి అనుకోండి, లక్షలు అనుకోండి జాగాలు కొనాలి. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా ఇట్లా కొని నిశ్చింతగా హాయిగా బ్రతికేయచ్చండి. ఇది నేను పాటించినండి, మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటానండి, నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, వ్యూ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.